హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టెలికాం సెక్టర్ ఈ టాపిక్లో ఫస్ట్ టెలికాం సెక్టర్ ప్రైవేటైజేషన్ ఎప్పుడు జరిగింది ఏజీఆర్ అంటే ఏంటి గవర్నమెంట్కి టెలికామ్ సెక్టర్ మధ్యన ఫైట్ ఏంటి ఆ ఫైట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి వీటన్నిటి గురించి ఈరోజు ఈ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టెలికామ్ సెక్టర్ ప్రైవేటైజేషన్ ఎప్పుడు చేశారో తెలుసుకుందాం సో నైన్టీన్ నైంటీ వన్లో ఇండియన్ గవర్నమెంట్ ఎకనామిక్ రీఫార్మ్స్ అనేవి తీసుకోవడం జరిగింది అది ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ద ఎకనామిక్ సెక్టార్స్ ఏవైతే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేనో ఏవైతే గవర్నమెంట్ మాత్రమే ఆపరేట్ చేస్తున్నానో ఈ స్కీమ్ ద్వారా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇకపై ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ప్లస్ ఆపరేట్ కూడా చేయవచ్చు అనే స్కీమ్ ఇది సో ఈ సెక్ ఈ ఎకనామిక్ సెక్టార్స్లో టెలికామ్ సెక్టర్ని కూడా ప్రైవేటైజ్ చేయడం జరిగింది సో నేషనల్ టెలికామ్ పాలసీ నైన్టీన్ నైంటీ ఫోర్లో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ పాలసీ ద్వారా టెలికామ్ సెక్టార్ అనేది ప్రైవేటైజేషన్ జరిగింది సో టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ప ఈ రూల్స్ పరంగా ఈ ప్రైవేట్ వాళ్ళకి లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్పెక్ట్రమ్ అనేది మనకు బాగా ఐడియా ఉంది సెల్ ఫోన్ టవర్స్ అంటాం కదా దానే మనం స్పెక్ట్రమ్ అంటాం లాంగ్ రేంజ్ రేడియో వేవ్స్ అంటాం సో ఈ స్పెక్ట్రమ్ అనేది ఈ స్పెక్ట్రమ్ ఒక ఓనర్స్ గవర్నమెంట్ సో గవర్నమెంట్ ఈ స్పెక్ట్రమ్కి ఓనర్స్ కదా కానీ ఈ స్పెక్ట్రమ్ అనేది ప్రైవేట్ టెలికామ్ సెక్టర్స్ వాళ్ళకి ఖచ్చితంగా కావాలి ఎందుకు టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్పెక్ట్రంలోకి వెళ్ళి కొంతవరకు మీకు ఇవ్వాలి అంటే మీరు కొంత అమౌంట్ మాకు పే చేయాలని గవర్నమెంట్ చెప్పింది అది ఎంత అలా అమౌంట్ మీరు పే చేస్తే ఇది మీరు వాడుకోవడానికి మేము లైసెన్స్ ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఆ అమౌంట్ ఎంత కట్టాలి అనేదే ఫిక్స్డ్ యాన్యువల్ ఫీ అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ప్రైవేట్ టెలికామ్ సెక్టర్స్ వాళ్ళు పే చేయాలి ఎందుకో ఈ స్పెక్ట్రమ్ని వాడుకోవడానికి ఎందుకో స్పెక్ట్రమ్ అనేది గవర్నమెంట్ ఓనర్షిప్ కాబట్టి సో ఇలా గవర్నమెంట్ ఫిక్స్డ్ యాన్యువల్ ఫీ ద్వారా టెలికామ్ సెక్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ స్పెక్ట్రమ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఈ టెలికామ్ సెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఏంటా ప్రాబ్లమ్స్ ఈ యాన్యువల్ ఈ ఫిక్స్డ్ యాన్యువల్ ఫీ ఏదైతే కట్టాలో గవర్నమెంట్కి ఈ కట్టే విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకు ఇబ్బంది పడ్డారు బికాస్ వాళ్ళకి చాలా లాస్ రావడం స్టార్ట్ అయింది ఈ లాస్ ఎక్కువ రావడానికి మెయిన్ రీజన్స్ ఫస్ట్ ఈ టెలికామ్ సెక్టర్ అనేది ఒక స్టార్టప్ సో స్టార్టింగ్ జస్ట్ స్టార్టప్ అంటే చాలా వరకు గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేయాలి ఆ సెక్టర్ని ప్రమోట్ చేయడానికి కానీ ఇది ఒకవైపు ఏమో ఇది స్టార్టప్ ఇంకోవైపు ఏమో మన ఇండియన్ మన ప్రజలకి ఈ టెలికామ్ సెక్టార్ గురించి ఎలాంటి అవగాహన లేదు ఫస్ట్ టైం అప్పుడప్పుడే ఎల్పిజి స్కీమ్స్ రావడం వల్ల ప్రజలకు దీని గురించి అవగాహన రావడానికి చాలా టైమే పడుతుంది అంటే చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఇలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండడం ప్లస్ ఇది స్టార్టప్ అవ్వడం వల్ల ఇంకోటి ఏది గవర్నమెంట్కి చాలా ఎక్కువగా ఫిక్స్డ్ యాన్యువల్ ఫిక్ పే చేయాల్సి ఉంటుంది సో ఈ రీజన్స్ వల్ల ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు లాస్ రావడం స్టార్ట్ అయింది చాలా ఎక్కువ లాస్ రావడం స్టార్ట్ అయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ నైన్లో నేషనల్ టెలికామ్ పాలసీ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది ఈ పాలసీ ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే ఇకపై టెలికామ్ సెక్టర్ వారికి లాస్ రాకుండా ఉండడానికి ఈ యాన్యువల్ ఫిక్స్డ్ యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి రివర్స్ రెవెన్యూ షేరింగ్ ఫీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే ఇది స్కీమ్ ఎలా వర్కౌట్ అవుతుంది సార్ ఈ టెలికామ్ సెక్టర్స్ వరకు ఎంతైతే రెవెన్యూ వస్తుందో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ రెవెన్యూ నుంచి సర్టెన్ పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది అనేది ఈ స్కీమ్ ఒక ఆబ్జెక్టివ్ సో ఇలా రెవెన్యూ షేరింగ్ ఫీ అనే ఒక మోడల్ని సెంట్రల్ గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ నైన్లో నేషనల్ టెలికామ్ పాలసీ ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకు టెలికామ్ సెక్టర్స్ వాళ్ళు ఏవైతే లాసెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆ లాస్ జరగకుండా ఉండడానికి ఈ ఈ రెవెన్యూ షేరింగ్ ఫీజ్ ద్వారానే ఈ దాని కింద ఈ మోడల్ కిందనే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూగా గవర్నమెంట్ ఈ టర్మ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఈ రెవెన్యూ అనేది టూ టైప్స్కే డివైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఒకటేమో స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ అని ఇంకొకటి ఏమో లైసెన్సింగ్ ఫీజ్ అని స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా డిక్లర్ లైసెన్సింగ్ ఫీజ్ ఏమో ఎయిట్ పర్సెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ టెలికామ్ సెక్టర్స్ నుంచి కలెక్ట్ చేస్తుందని గవర్నమెంట్ చెప్పింది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ టెలికామ్ సెక్టర్స్ వాళ్ళు ఈ గవర్నమెంట్లో ఈ సెక్టర్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళ దగ్గరికి మన ప్రైవేట్ టెలికామ్ సెక్టర్ వరకు వెళ్ళి సార్ ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ యొక్క డెఫినేషన్ చెప్తారని సో అప్పుడు గవర్నమెంట్ ఏమన్నది ఈ ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ యొక్క డెఫినేషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఏమో టెలికామ్ సర్వీస్ టెలికామ్ రెవెన్యూ ఇంకొకటి ఏమో నాన్ టెలికామ్ రెవెన్యూ కూడా ఇవి టూ థింగ్స్ని గవర్నమెంట్ రెవెన్యూగా కన్సిడర్ చేస్తుందని చెప్పారు అంటే ఇక్కడ ఏంటి టెలికాం రెవెన్యూ అంటే ప్రజలకి టెలికామ్ సర్వీసెస్ వీళ్ళు ఐడియా ఎయిర్టెల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది కదా దానికి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కదా ఈ రెవెన్యూని గవర్నమెంట్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ డిక్లేర్ చేస్తుంది ప్లస్ ఈ టెలికామ్ సెక్టర్ వాళ్ళు నాన్ టెలికామ్ రెవెన్యూని కూడా రెవెన్యూగా డిక్లేర్ చేసింది అంటే ఈ నాన్ టెలికామ్ రెవెన్యూ అంటే ఏంది మన టెలికామ్ సెక్టర్ వర్స్ ఉన్నారు కదా వాళ్ళు బ్యాంకులో కొంత అమౌంట్ డిపాజిట్ చేశారు డిపాజిట్ చేసినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి సర్టెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా ఈ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి రెవెన్యూ కిందికి వస్తుంది కదా అంటే వాళ్ళకి డబ్బులు రావడమే కదా దీన్ని కూడా రెవెన్యూగా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది నెక్స్ట్ ఈ టెలికాం కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా ఆస్తి ఉంటే ఆ ఆస్తి ఎవరికి నమ్మినప్పుడు వాళ్ళకు కొంచెం అమౌంట్ వస్తుంది కదా ఈ అమౌంట్ని కూడా గవర్నమెంట్ రెవెన్యూగా డిక్లేర్ చేసింది సో ఇదేంటి నాన్ టెలికామ్ రెవెన్యూ అది టెలికామ్ రెవెన్యూ ఇవి టూ థింగ్స్ని టుగెదర్గా గవర్నమెంట్ ఏమన్నది ఇవి టూ ఈక్వల్ టు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ సో ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పైన ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు ఏమని టెలికామ్ సెక్టార్ నుంచి రెవెన్యూ డిక్లేర్ చేయడం బాగుంది కానీ నాన్ టెలికామ్ సెక్టార్ నుంచి మీరు డబ్బులు తీసుకోవడం అయితే బాగాలేదు ఎందుకంటే టెలికామ్ సెక్టార్ అంటే ప్రజలని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ తీసుకోవడంలో ఒక అర్థం ఒక మీనింగ్ ఉంది కానీ నాన్ టెలికామ్ సెక్టర్స్లో ఏముంది మీనింగ్ అనే దాని గురించి వీరిద్దరు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఫైట్ని టెలికామ్ సెక్టర్స్ నుంచి ఒక బాడీ క్రియేట్ చేసుకున్నారు ఆ బాడీ పేరు సెల్యులర్ ఆపరే ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఒక ట్రైబ్యునల్ని మీట్ అయ్యారు ఆ ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రైబ్యునల్ పేరేంటి ఇక్కడ టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అపీల ట్రైబ్యునల్ ఈ ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డెఫినేషన్ ఉంది కదా అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అని ఈ డెఫినేషన్ అగెన్స్ట్గా ఇక్కడ కేసు అనేది ఫైల్ చేశారు అది టూ థౌజండ్ ఫైవ్లో ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ ట్రైబ్యునల్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఏమని ఎస్ టెలికామ్ సెక్టర్ అవ చెప్పిందే కరెక్ట్ గవర్నమెంట్ నాన్ టెలికామ్ రెవెన్యూని రెవెన్యూగా డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ జడ్జిమెంట్ టెలికామ్ సెక్టర్స్కి ఫేవర్గా ఇచ్చింది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ తట్టుకోలేక అక్కడి నుంచి సుప్రీంకోర్టు వెళ్ళింది సుప్రీంకోర్టు మళ్ళీ సేమ్ అప్పీల్ చేయడం జరిగింది ఈ ట్రైబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్కి సుప్రీం సుప్రీంకోర్టుకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వెళ్ళింది సుప్రీంకోర్టు ఈ మ్యాటర్ మళ్ళీ విని టూ థౌజండ్ సుప్రీం సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఏదైతే డెఫినేషన్ ఇచ్చారో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూకి సంబంధించి అదే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే టెలికామ్ రెవెన్యూ నాన్ టెలికామ్ రెవెన్యూ అని డెఫినేషన్ ఇచ్చారు కదా ఈ డెఫినేషన్ని యాక్సెప్టెడ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ జడ్జిమెంట్ ద్వారా ఇక్కడ ఏంటి ఇంకొక విషయం ఏం చెప్పిందంటే ఇంకొక మూడు నెలల్లో ఈ ఏజీఆర్ అనే అమౌంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి ఈ టెలికామ్స్ సెక్టర్ టెలికాం కంపెనీ వాళ్ళు పే చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ జడ్జ్ మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ చాలా ఇయర్స్ పట్టింది కదా ఈ అన్ని ఇయర్స్లో ఈ ఏజీఆర్ అనేది ప్రైవేట్ టెలికామ్స్ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి పే చేయాలి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అమౌంట్ మొత్తం పే చేయాలి కదా ఆ అమౌంట్ మొత్తం ఎంత పే చేయాలి వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ క్రోడ్స్ వాళ్ళు పే చేయాలి ఆల్రెడీ జియో వచ్చినప్పటికెళ్ళి వొడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ రావడం వాళ్ళకి మొదలైంది ఒకవైపు ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు సఫర్ అవుతుంటే ఇంకోవైపు గవర్నమెంట్కి ఇప్పుడు ఒకేసారి వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ క్రోర్ రూపీస్ అది కూడా మూడు నెలల్లో కట్టేయమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సో దీన్ని ఈ ఇది దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ టెలికామ్ కంపెనీ వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గరికి మళ్ళీ వెళ్ళారు ఏమని ఒకవైపు ఏమో పాండమిక్ ఉంది ఇంకో వైపు ఏమో మీరు ఇచ్చిన టైం చాలా తక్కువగా ఉంది ఈ టైం లోపల మేము కానీ ఈ అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తే మేము సర్వీస్ ప్ర ప్రజలకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేం మా కంపెనీస్ అన్నీ మేము మూసుకోవాల్సి వస్తుందని ఇవన్నీ రీసన్స్ తీసుకొని సుప్రీంకోర్టు దగ్గరికి మళ్ళీ వెళ్ళారు ఇలా వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు జస్ట్ టూ డేస్ బ్యాక్ జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని ఓకే టెలికామ్ కంపెనీ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కాబట్టి ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అమౌంట్ ఏదైతే ఉందో వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ క్రోర్ రూపీస్ ఈ అమౌంట్ని మూడు నెలల్లో కట్టే బదులు టెన్ ఇయర్స్ టైం లోపల కట్టమని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఇదే అండి స్టోరీ మొత్తం సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి ఏజీఆర్ అంటే ఏంది ఏజీఆర్ అంటే ఏంది ఇక్కడ టెలికామ్ రెవెన్యూ ప్లస్ నాన్ టెలికామ్ రెవెన్యూ ఇవి టూ టుగెదర్గా రెవెన్యూ తీసుకోవడం సో ఇక్కడ ఏజీఆర్ ద్వారా ఏం చేస్తుంది గవర్నమెంట్ టెలికామ్ సెక్టర్స్ అక్కడ నుంచి డబ్బులు తీసుకుంటుంది ఎందుకు గవర్నమెంట్ వాళ్ళకి స్పెక్ట్రమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ స్పెక్ట్రం ప్రొవైడ్ చేస్తున్నందుకు టెలికామ్ సెక్టర్ వాళ్ళు గవర్నమెంట్కి ఫీజ్ పే చేయాలి ఆ ఫీజ్ని గవర్నమెంట్ ఏమంటుంది రెవెన్యూ షేరింగ్ ఫీజు అన్నది ఈ షేరింగ్ ఫీజ్ కింద ఏజీఆర్ అనేది దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇది ఎంటైర్ స్టోరీ ఆఫ్ టెలికామ్ సెక్టర్ విత్ రెస్పెక్ట్ టు ఏజీఆర్ థ్యాంక్ యూ